ఉన్నారు సార్, ఆర్టీసీ వాళ్ళు ఉన్నారు వెయిటింగ్ ఆర్టీసీ మీకు మెమరాన్ని ఇవ్వడానికి ఉన్నారు వెయిట్ చేస్తారు. ట్రాఫిక్ అవుతుంది, మన కాలు పక్క పెట్టుకోను. వైఫ్ గారు అక్షరాలు పట్టుకుంటాను అన్న. జేసీ గారు సబ్బర్ లేరా, అక్కడ వచ్చారా చూస్తా. జేసీ గారు ఆర్డీఓ గారు అక్కడ ఇద్దరు రండి. పట్టుకోండి వైఎస్ గారు. రాంచవా బాగా వచ్చాడా ఒకసారి తమ్ముడు గురు వెనక రా. ఆర్డీఓ గారు చెప్తాను రండి. ఇప్పుడు మాట్లాడతారు నా ఫోన్ వస్తుంది. ఫోటో తీసుకుంటా నన్ను చేస్తుంది. చూడండి డాక్టర్ సైన్ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీలో చేసి బాధ్యత రిపోర్ట్ రాసి కాంపన్సేషన్ వాళ్ళకు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి. దానికి రెండోది ఏంటంటే మళ్ళీ వేరే హాస్పిటల్లో పంపించి వీళ్ళకి ఆ రెండు కార్డులు కూడా ఇద్దరై కూడా సెట్ అయిపోతుంది. చిన్న ఇది ఒక విషయం మేడం. ఇది ఆర్టీసీ కార్మికులకి డ్రైవర్లకి వీళ్ళకి డిపో వాళ్ళకి వీళ్ళకి కరెక్ట్ లేదు విషయం నడుస్తుంది. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, ఆందోళన చేస్తున్నారు. మన ఆర్డీఓ గారిని అపాయింట్ చేసి అసలు ఇద్దరి మధ్యలో ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కలిసి డ్రైవర్లు కండక్టర్లు పనిచేయాలని వాళ్ళు అది ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏం జరుగుతుందో చూసి ఆర్డీఓని కమిటీలాగా వేసి విచారణ జరిపించమని చెప్పి ఒక ఆదేశాలు లేరు కాబట్టి మీరే కదా మాకు అంటారు. ఇంకొక మూడో విషయం అట్ట కాదు. ఇది కొద్దిగా మీరు మీ ఆఫీస్లో ఉంది మేడం, తన రాజా అని మా లీడరు మీ దగ్గర పెండింగ్ ఉంది. సాయంత్రం వచ్చి కలుస్తాడు, మీరు ఎప్పుడు సాయంత్రం బిజీగా ఉంటారు కాబట్టి సాయంత్రం మీరు ఆఫీస్లో ఉండడం వచ్చి కలుస్తాడు. నువ్వు చేసి పెట్టి శిల్పరాజా ఆరు నెలల నుంచి ఓకే ఇమీడియట్గా రాపించమనండి. న్యాయం ఉంటే కనుక ఆ తర్వాత మేడం వీటి మీద మీరు ఎవరు రాస్తారు రాయండి ఇద్దరికి. మేడం వీళ్ళిద్దరే కాదు మేడం, హాస్పిటల్లో అన్ని ఇలాంటివి ఒక 50 ఉంటాయి. ఇదే పోనీ ఇదంతా ఆరోగ్యశ్రీలో చేశారా అంటే ఆరోగ్యశ్రీలో కాకుండా పేమెంట్ చేసుకుంటూ కూడా ఎక్స్ట్రా డబ్బులు వసూలు చేశారు.
మేడం ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి ఏంటి అనేది నేను వాళ్ళు ఏ విధంగా ట్రీట్మెంట్ చేయించాలి అనేది మాకు తెలుసు కదండి. డిసిహెచ్ గారు మీరు డిసిహెచ్ఆ ఎంక్వైరీ చేసి అతని మీద చర్య తీసుకోవాలి. ఇది మెడికల్ లీగల్ కేసు కింద వస్తుంది. అతను కాంపెన్సేషన్ అతను మీరు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి దీన్ని బట్టి ఇక్కడ కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలి. ఆయన ఆ రకంగా మీరు చాలా ఉన్నాయి. మీరు ఈ విషయాన్ని వెలుగులో తీసుకొస్తే మీడియా వారు కూడా ఇట్లాంటి సఫరర్స్ ఎవరైనా ఉండుంటే అదే హాస్పిటల్ నుంచి ఏమైనా ఉంటే వచ్చి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వనండి. వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటట్టు చూద్దాం. డాక్టర్లో డాక్టర్లు తీయాలి తప్ప బిజినెస్ చేసి పిల్లవాళ్ళకి జీవితాలతో ఆడుకోకూడదు కదా. తప్పండి. ఒక ఇష్యూ ఒకటి ఉంది మేడం, వచ్చింది ఇరిగేషన్ ఎస్సీ గారితో కొన్ని దిందులూరుకి ఎస్సీ ఇరిగేషన్ మేనేజ్ చేయాలో దిందులూరు చెప్పాను. దానిలో ఇష్యూస్ ఉన్నాయి. కలెక్టర్ గారు వస్తే ఆయన అటెండ్ చేస్తారు మీటింగ్ అక్కడ. ఆయన లేకపోయినా మీరైనా కండక్ట్ చేయండి. మేనేజ్ చేయవాళ్ళు కాంట్రాక్టర్ని పిలిపించండి. 4:00 అన్నా నేను 4:00 అలా మేము ఆఫీస్కి వచ్చేస్తాం. కలెక్టర్ ఆ గారు అంత పొద్దున మేము వెళ్ళి చూసి వచ్చాము. చెప్పాను సార్. మేడం గారు పాయింట్ వైజ్గా కూడా దాన్ని తయారు చేయొచ్చు. మీరు ఎన్ని మరణాలు సభ లిస్ట్ కట్టిస్తాం. ఎన్ని కేసులు అయినాయి? ఎన్హెచ్ది అది సాయం ఇక్కడ మున్సిపల్ ఏటాకి మా మంజిల్లాకి మినిస్టర్ గారికి ఆజిల్లా కదా. ఆయన వచ్చిన ఎస్సీ ఈ జిల్లాగా ఏలూరు జిల్లాగా అయినా ఉమ్మడి జిల్లాగా గోదావరి డెల్టా కృష్ణా డెల్టాకి థాయిలాండ్ బెంగళూరు రెండింటికి చివరి ఆయకట్టు అనేది మా నియోజకవర్గం. ఇటు అటు అటంటే ఎట్లాగో నీళ్ళు లేకపోవడం రావట్లా. ఇటు వచ్చిన నీళ్లు కూడా వీడు తుమ్ము తొక్కక చేప చెరువులకి వీళ్ళకి వదిలేస్తే ఆ నీళ్లు మాకు నార్మల్ పోసుకోవడానికి కూడా రావట్లా. దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే తుఫాన్ వస్తుందో లేట్ అయిన కొద్దికి తుఫాన్ వచ్చే టైంకి హార్వెస్టింగ్ వస్తుంది. దానివల్ల ఏంటంటే రైతాంగం సఫర్ అయిపోతారు. మళ్ళీ తడిసిన ధాన్యం కొనమంటారు, ఇబ్బంది పెడతారు. ఇటు గవర్నమెంట్కి ఇబ్బంది, రైతాంగానికి ఇబ్బంది, అన్ని రకాలు కూడా ఇబ్బంది. ఇంకొకటి మెయిన్ విషయం, మేము వీరపాండ్యం గారితో మాట్లాడాము. టోటల్గా 1700 కోట్లు రైతులకు రావాల్సినటువంటి ధాన్యం బకాయిలు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టింది. రబీ అయిపోయి 2 నెలలు మొదలెట్టారు. ఏదో ఒక పౌరణం కూడా అయిపోయింది. కానీ ఇప్పుడు రావట్లేదు. వీరపాండ్యం గారితో కూడా నేను మాట్లాడాను మేడం. సబ్జెక్ట్ మీదే కాబట్టి మీరు కూడా మాట్లాడి ఇమీడియట్లీగా నా కాన్స్టిట్యూన్సీలోనే 40 కోట్ల చిల్లర ఉంది. ఉమ్మడి జిల్లాలో 220 కోట్లు బాకీ ఉందట. ఇవన్నీ మేడంతో మాట్లాడాను. ఆ తర్వాత ఆయనతో కూడా మాట్లాడాడు. జేడీ అగ్రికల్చర్ కూడా అవి కూడా వచ్చే విధంగా మేము గవర్నమెంట్కి పంపించాడు. 1700 కోట్లు ఇస్తేనే వీళ్ళు మళ్ళీ వ్యవసాయం స్టార్ట్ చేయగలుగుతారు. సొంత వ్యవసాయదారులు వ్యవసాయం చేయట్లా, కౌలుదారులే చేసేది. మనం పెట్టుబడి పుట్టాలంటే మళ్ళీ పుట్టదు. పాత కట్టకపోతే కొత్తవాడు ఎవడిస్తారు మేడం అప్పు? ఇష్టం ఈ విషయాన్ని మేము కూడా మీడియా ద్వారా ఇళ్ళ ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. మీరు కూడా అది కూడా కొద్దిగా పంపించండి. మరి ఇప్పుడు సాక్షి ఎప్పుడు రాస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎప్పుడుకండి? రైతు ప్రభుత్వం అక్కడికి వెళ్ళారు, మినిస్ తయారు చేస్తాకి వెళ్ళారు, ఇవన్నీ చెప్తే నడవు. ఎప్పుడు పని మొదలు పెడతారు చెప్తానంటారు, తీసుకోలేదు. కానీ మీరు వాళ్ళు వచ్చే గ్రీవెన్స్ వస్తే ఏం సమాధానం చెప్తామని వచ్చారు? నేను డిప్యూ చేసేది కదా అంటే జీతం సగం చెప్పండి. సగం చెప్పేస్తారా? మీరు సాయంత్రం లోపు ఎస్సీ కానీ మీరు కానీ వచ్చినా సమాధానం చెప్పండి. మాకు నీళ్ళు ఎన్ని ఇస్తారు? నార్మల్గా ఏమని అడుగుతున్నాను. నీళ్ళు ఏ విధంగా ఇస్తారో, ఆ కూడు ఆ వీడు ఏ విధంగా రిమూవ్ చేస్తారో చెప్పండి. ఎస్సీ గారు నేను చెప్పాను. మీ సీఈతో కూడా మాట్లాడాను. సతీష్ను మీ సీ సతీషే కదా? సతీష్ను కూడా మాట్లాడాను. ఇమీడియట్గా ప్యాకప్ చేయాలి. సాయంత్రంలో నాకు ఏ విషయం చెప్పాలి? మీరు అట్లా వైద్య సమాధానం చెప్పి చెప్పదు చెప్పదు కదా సార్. కొన్ని ఓకే సార్. కొన్ని చోట్ల అసంపూర్తిగా ఉన్నాయి. కొన్ని చోట్ల గ్రౌండ్లో నీళ్ళు నిలబడిపోయారు. అవి స్కూల్లాగా లేవు, చదువులాగా తయారైంది. వాటి మీద ఏం చేయాలో మీరు వెళ్ళిపోయారు. ఎలా కట్టాలి ఇవ్వండి కదా. పేరు కొద్దిగా మీ సలహా సూచనలు ఇచ్చి వస్తాం. తర్వాత చేయండి. వస్తాం సార్. ఓకే.
ఈరోజు నిన్నగాక మొన్న ఈ ఏరువాక కార్యక్రమం పౌర్ణమి కూడా అయింది. గత ప్రభుత్వం యొక్క వైఫల్యాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ధాన్యం రైతులకి 1700 కోట్ల రూపాయలు అక్షరాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టినటువంటి టోపీ. రబీ పూర్తయి 2 నెలలు అయినప్పటికి కూడా కౌలు రైతులకు కానీ వ్యవసాయం చేసేటువంటి రైతుకు కానీ సకాలంలో డబ్బులు ఇవ్వకపోవటం వల్ల ఈనాడు నారుమళ్ళు పోసుకోలేనటువంటి పరిస్థితి, కౌలు డబ్బు కట్టకుండా పొలంలో దిగలేనటువంటి పరిస్థితి యాజమాన్యానికి. వీటన్నింటినీ కూడా మా ప్రభుత్వం దృష్టికి, మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా అగ్రికల్చర్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడే కలెక్టర్ గారికి ఇచ్చాం. మా ఉమ్మడి జిల్లాలోనే 221 కోట్లు రావాలి. ఒక్క దెందులూరు నియోజకవర్గంలోనే 40 కోట్ల చిల్లర రైతాంగానికి గత ప్రభుత్వం ధాన్యం తోలికిన తోలకం తాలూకా బకాయి ఉంది. వాటిని తక్షణమే విడుదల చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మా ప్రాంతం అంతా కూడా మరి ఈ యొక్క వ్యవసాయం మీద, అది ప్రధానంగా వరి మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాం. కలెక్టర్ గారి దృష్టికి ఈరోజు తీసుకొచ్చి రావడం జరిగింది. ముఖ్యంగా అనేక అంశాలు మరి ఇబ్బందులు ఉన్నాయి. ఈ రోజున కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళ యొక్క నిర్లక్ష్యంగా వైద్య వృత్తిని చేయటం వల్ల ఈ ఇద్దరు బాబులకి కూడా ప్రమాదం జరిగితే 2 కాళ్ళు మోకాళ్ళు ఇది చూడండి ఎట్లా పోయినాయో. ఇది ఫెయిల్. ఈ మోకాలు చెప్ప, ఇక్కడ సర్జరీ చేశాడు, ప్లేట్ వేసాడు, కాలు వంకర పోయింది. ఇది ఇతను కూడా ఇటు పక్కన అన్నాను, ఈ పక్క తీసుకురా. ఇంత చిన్న వయసు, పుట్టుకతో బాగానే పుట్టాడు. ప్రమాదం జరుగుతూ వల్ల ఎవరైనా హాస్పిటల్లో తీసుకెళ్తే డాక్టర్ని దేవుడిగా నమ్మి వైద్యం చేయించుకుంటాం. అలాంటి డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇద్దరు మోకాళ్ళు సేమ్, రైట్ లెగ్స్ నీ దగ్గర 2 కూడా బెండ్ అయిపోయినాయి. దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చాం, ఎంక్వైరీ చేయమని మనం. ఈ యొక్క వృత్తిపరంగా వాళ్ళు ఏదన్నా ల్యాప్సెస్ ఉండుంటే వాళ్ళ మీద చర్యలు చేపట్టమని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా వైద్యం జరిగిన తర్వాత రికవరీ రాకపోతే తక్షణమే కంప్లైంట్ ఇవ్వండి. వాటినన్నింటినీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ యొక్క వైద్యపరంగా ప్రభుత్వంతో సహాయం చేపిస్తుందో పాటు మళ్ళీ అది రెక్టిఫై చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, మీకు ధైర్యాన్ని కల్పిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఏ అంశాలున్నా సరే అదేవిధంగా ఇరిగేషన్లో కూడా మరి దెందులూరు నియోజకవర్గం కానీ ఏలూరు కానీ గోదావరికి కృష్ణాకి చివరి ప్రదేశం, చివరి ప్రాంతం థాయిలాండ్ ప్రాంతం మా నియోజకవర్గం రావటం, మరి వీడితో కిక్కిర్స్తో రకరకాల గడ్డి జాతితో కాలువలో మరి ప్రవాహానికి అనుకూలంగా లేని పరిస్థితులు ఉన్నాయి. తక్షణమే 24 గంటల్లో చర్య చేపట్టి చివరి భూముల దాకా కూడా నారుమళ్ళకి నీళ్ళిస్తడానికి, ఇది రైతు ప్రభుత్వం, రైతుల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం, తప్పనిసరిగా ఇప్పించి తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తాం. మరి ఇక్కడ ఉన్నటువంటి డిఎంకి కానీ ఆర్ఎంకి కానీ కార్మికులకు కానీ సఖ్యత లేదు. ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు కార్మికులు. వాళ్ళ మీద కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. ఆర్డీఓని ఒక కమిటీలాగా వేసి వీళ్ళ తరపున ఉన్నటువంటి ఇబ్బందుల్ని, ఆళ్ళ తరపున ఉన్నటువంటి ఇబ్బందుల్ని కూడా విచారణ చేసి పరిశీలన చేసి ఇద్దరిని ఒక గాడిలో ప్రయాణం చేసే విధంగా నడిపించమని చెప్పి మరి కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. అదే ఆర్డీఓ గారు ఉభయల్ని కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలన్నీ కూడా ఇవాళ రేపట్లోనే పరిష్కారం చేస్తారు. ట్రాక్టర్ల విషయం, దెందులూరు నియోజకవర్గంలో 62 ట్రాక్టర్లో వరి కోత యంత్రాలు, కల్టివేటర్సు, ఫుల్ వీల్సు, రోటవేటర్సు, పట్లర్లు,
వివిధ రకాల యంత్ర సామాగ్రిని 40% ప్రభుత్వ నిధులతో 10% గ్రూపు యొక్క కాంట్రిబ్యూషన్తో 50% సహకార బ్యాంక్ యొక్క ఆర్థిక సహాయంతో ఇవ్వటం జరిగింది. అవి పూర్తిగా కస్టమైజేషన్ కోసం గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైతే బీసీ ఎస్సీ మైనారిటీ స్మాల్ స్కేల్ ఫార్మర్స్ ఉన్నారో ఈ గ్రూపులో ఉన్నటువంటి గ్రూప్ సభ్యులు వ్యవసాయం చేసుకుంటంతో పాటు ఆ ఊర్లో ఉన్నటువంటి చిన్న చిన్న సాగు చేసేటువంటి రైతులకి అద్దె ప్రాతిపదికమున తక్కువ ఖర్చుతో సాగు చేయాల్సినటువంటి పరికరాల్ని వీళ్ళబ్బ సొత్తులాగా జగనేదో వీళ్ళకి సొంతంగా ఇచ్చినట్లు ఇప్పుడు దాకా బిల్డప్ కొట్టారు. ఎవుడికి ఒక ఎకరం కూడా దున్నలా, ఎవుడికి సాగులో పెట్టల, వాటిని రకరకాలుగా వాళ్ళకి ఏ స్టైల్లో కావాలో ఆ స్టైల్లో పెద్ద పెద్ద రైతులు పామాయిల్ గిన్నెలు తోలుకుంటానికి ఆ మెషిన్లు తయారు చేయించుకున్నారు. కొంతమంది కరెంటు పరికరాలు స్తంభాలు దింపడానికి, ఎత్తడానికి, లైన్లు లాగటానికి, ఆ హోల్స్ చేయడానికి కావాల్సినటువంటి మెషినరీ బిగించుకున్నారు. ఇంకొకళ్ళు ఇంకో రకంగా చేశారు, కొంతమంది చేతులు మార్చి అమ్మారు. ఇవన్నీ కూడా రకరకాల జరిగినాయి. వాటి మీద పూర్తి స్థాయిలో డిపార్ట్మెంట్ల పరంగా ఎంక్వైరీ చేపిస్తున్నాం. అన్ని బళ్ళ మీద కూడా ఇవి ప్రభుత్వ బళ్ళని, దీనికి ఇంత డబ్బు గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చిందని, ఇది రైతుల కోసమే ఉపయోగించాలని, వీటిని మీ సొంత పనులు చేసుకున్న తర్వాత కస్టమైజేషన్ సెంటర్లో పెట్టాలని, ఆ ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్ కంట్రోల్లో నడవాలని, దానికి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలని, అవన్నీ గైడ్లైన్స్ ఉన్నాయి. వాటన్నింటినీ జగన్ అన్న కంపెనీ తొంగలోకి తొక్కేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తాలూకా పాత ప్రజాప్రతినిధులు, వాళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళేదో సొంతంగా కొనుక్కున్నట్టుగా మళ్ళీ ఊళ్ళో బిల్డప్ కలరింగ్లు అదంతానేమో 40% రైతుల కోసం ఆ గ్రామంలో కస్టమైజేషన్ కోసం హైయర్ సెంటర్కి ఇచ్చారు. అది దాని ఏమంటారంటే అద్దె కేంద్రం అంటారు. అక్కడ ఎవరైనా సరే ఆ ట్రాక్టర్ను అద్దెకి తీసుకోవచ్చు, అంతే ఊరిని కాదు అద్దెకి పెట్టాలి. కానీ వీళ్ళు అక్కడ అద్దెకి తిప్పరు. ఎవడికి పేద బడుగు బలహీన వర్గాల రైతులకి ఎవడికి ఒక్కడికి కూడా దున్నలా. ఏం బాగుపాటం ఏమీ లేదు సార్. మీరు రిలీవ్ అయ్యేదాకా మా కలెక్టరే. మీరు రిలీవ్ అయ్యేటప్పుడు కూడా మేము వచ్చి మీకు షాలో ఇచ్చి అట్లేం కదా సార్. తమ రూల్లో ఉంటే తప్పకుండా రండి సార్, తప్పకుండా రండి సార్. మీరు వెళ్ళారంటే జీఏడికి, జీఏడికి వెళ్ళారంట కానీ వస్తుందా సార్? మంచి వాళ్ళకి మంచి జరుగుద్ది కానీ ఈ యొక్క హైవే మీద సార్ నమస్తే కట్ అయిపోయింది సార్. మీకు లాస్ట్ మీటింగ్ నాకు ఫస్ట్ మీటింగ్ సార్. కొద్దిగా చేశారు 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 తప్పకుండా చేశారు. ఆ మాట కూడా చెప్పాం. మీరు తప్పకుండా కొద్దిగా మీకు ఎవరో చెప్పాలో చెప్తాను, రామానాయుడు కూడా చెప్తానని నాతో. మీరు కొద్దిగా ఒకసారి సాయంత్రం వచ్చి కొద్దిగా ఈ మీటింగు మీరు అటెండ్ చేసేయాలండి సార్. సాయంత్రం రండి సార్, 4 గంటలకు 5 గంటలకు. ఒకవేళ అక్కడ అక్కడ పని అయిపోతే రండి, లేదంటే జేసీ గారికి చెప్పండి. ఓకే చెప్తా సార్. మేము వాళ్ళలాగా కూల్చివేత ప్రభుత్వం కాదు మాది. అవసరం మేరకు ఏ విధంగా దాన్ని ఉపయోగించాలి, ఏ విధంగా లేదంటే క్రమబద్ధీకరించాలి, ఎట్లా చేయాలనేది మా నాయకుడికి ఉన్నటువంటి అనుభవం బహుశా ఈ దేశంలో ఎవరికీ లేదు. వాళ్ళు ఆ రకంగా అన్యాక్రాంతం చేస్తూ ఉంటే చూస్తూ ప్రభుత్వం చేష్టలుడికి నిద్రపోతుందని కూడా అనుకోవద్దు. అవి కూల్చాలా, వాటి స్థానంలోనే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా, లీగల్ ఇష్యూస్ వస్తాయా, వీటన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం మన ఆస్తుల్ని కాపాడటం ప్రభుత్వ అధినేతగా మా నాయకుడి యొక్క బాధ్యత. దాని మీద ఏం డిసిషన్ తీసుకుంటారనేది ఈరోజు కేబినెట్ నడుస్తుంది. కేబినెట్లో కూడా
ఈ అంశాన్ని కంపల్సరీగా చర్చిస్తారని నేను భావిస్తా ఉన్నాను. కొంతమంది వాలంటీర్లు ఆ రోజు వాళ్ళ ఏజెంట్లలాగా పనిచేయడానికి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఎవరైతే మిగిలిన్నారో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ కొనసాగితే మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా కొనసాగిస్తాం. ఆళ్ళల్లో కూడా బాగా పనిచేసేవాళ్ళు, ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్లు, ఇంకా మా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు, మిగిలినటువంటి ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయం మేరకు వాళ్ళకు కూడా తగిన న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. అది పాలసీ మ్యాటరు. నేను పాలసీ మ్యాటర్లో నేను భాగస్వామిని కాను. కుమరేపల్లి ఈ యొక్క కొత్తగూడెం, సీతంపేట ఈ విలేజెస్ దగ్గర సరైనటువంటి బ్రిడ్జెస్ నిర్మాణం చేయకపోవడం, సర్వీస్ రోడ్ లేకపోవడం వల్ల అనేక కుటుంబాలు ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ల బాధ్యత రాహిత్యం వల్ల అక్కడ బ్రిడ్జెస్ అవి నిర్మాణం జరగలేదు. ఈరోజు కలెక్టర్ గారి యొక్క అధ్యక్షతన సాయంత్రం ఈరోజు ఎన్హెచ్ఏ వాళ్ళు, కాంట్రాక్టరు, స్థానికంగా మరి నేను ఎమ్మెల్యేను కాబట్టి ఒక మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పాను. ఆర్డీఓ గారు, తహసీల్దారు, ఎస్సీ ఆర్ఎన్బి మేమంతా కూడా ప్రాథమికంగా ఒక అవగాహన కోసం మేము ఇన్స్పెక్ట్ చేసి వచ్చాం. అవన్నీ కూడా ఈరోజు మీటింగ్లో సరైనటువంటి నిర్ణయం తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వానికి, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి త్రూ కలెక్టర్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ల్యాప్సెస్ అన్నింటిని కూడా రాపిచ్చి త్రూ కలెక్టర్ ద్వారా ఢిల్లీకి పంపించి వాటినన్నింటినీ కూడా మేమందరం కూడా పరిశీలన చేసి తక్షణమే వాటికి నిధులు మంజూరయ్యే విధంగా ఏర్పాటు చేసి రాబోయే సంవత్సర కాలంలో అక్కడ ప్రమాదాలు అనేవి జరగకుండా శాశ్వతంగా ఈ ప్రభుత్వం నివారణ చర్య చేపడుతుంది. సూపర్ సిక్స్ దారిపోయే దానేలు అడిగే ప్రశ్నలకి ఈ ప్రభుత్వం స్పందించదు. మీరు అడిగినటువంటి వ్యక్తి దారిపోయే దానేలాంటాడు, సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి. వాడి యొక్క ఉనికిని కాపాడుకోవడానికి మీ దగ్గర ఏమన్నా గొట్టాలను చూసి మాట్లాడుతున్నాడేమో, కానీ వాడు కనీసం మనిషిగా మాట్లాడేటువంటి నైతిక అర్హత లేనటువంటి వ్యక్తి. ఎన్నికలకు ముందు చెప్పాం నిన్ను అతపాతాలను తొక్కేస్తామని, మేము మూడు పార్టీలు కలిసి తొక్కేశాం. వాడు మాట్లాడేటువంటి హక్కు కానీ ఏమీ లేదు. డైవర్షన్ పాలిటిక్స్ అనేది వాళ్ళకు తెలుసు. అలాంటి పనులన్నీ జగన్ చేస్తాడు. వైఎస్ఆర్ పార్టీ చేసింది గతంలో, మేము ఏదున్నా స్ట్రైట్గా చేస్తాం, చెప్పింది చేస్తాం, చేసేదే చెప్తాం, అన్నీ చేస్తాం. కాబట్టే సూపర్ సిక్స్ ఇచ్చాం. సూపర్ సిక్స్ లాగానే 100కి 100 పాళ్ళు అమలు చేసి తీరుతుంది ఈ ప్రభుత్వం. ప్రజలకు ఇచ్చినటువంటి ఏ హామీ ఉత్తి మాటగా మిగిలిపోదు. ఓకే, ఇంక ఎనీథింగ్.